ఉపాధిని కల్పించేటువంటి ఉద్యోగ కార్యక్రమాలని మనము అధ్యయనం చేశాము ఆ కార్యక్రమాలతో పాటుగా ఎన్ఆర్ఈపి లాంటివి జేఆర్వై ఈఏఎస్ ఆర్ఎల్ఈజిపి ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగిత సమస్యని నివారించేటువంటి నేపథ్యంలో భాగంగా అనేక రకాల ఉపాధి కల్పన కార్యక్రమాలని ప్రవేశపెట్టడం జరిగింది ఆఫ్టర్ ది ప్రోగ్రామ్స్ ఆర్ ఎయిమింగ్ అట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ ఇన్ ఇండియా ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎయిమింగ్ అట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ టు ది ఎడ్యుకేటెడ్ అండ్ అనెడ్యుకేటెడ్ యూత్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఆల్సో లేబర్ ఫోర్స్ ఆఫ్ ది కంట్రీ దేశంలో అందుబాటులో ఉన్నటువంటి శ్రామిక జనాభాకు విద్యా ప్రమాణాలు కలిగినటువంటి పట్టభద్రులైనటువంటి యువతి యువకులకు ఉద్యోగాలను కల్పించేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో భారతదేశంలో అనేక రకాలైనటువంటి ఉద్యోగ కార్యక్రమాలని అమలు చేశారు వాటిలో భాగంగా ఇప్పుడు మనం చూడబోయేటువంటి టాపిక్ డిడియూజీకేవై దిస్ వాజ్ ఇన్ ఎక్స్పాన్షన్ దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఈ యొక్క కార్యక్రమం ఒక మహానుభావుడి యొక్క పేరు మీద మనం ప్రారంభించడం అనేది జరిగింది ది స్కీమ్ వాజ్ లాంచ్డ్ అన్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇన్ వ్యూ ఆఫ్ నైంటీ ఎయిట్ బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిట్ దీనదయాల్ పండిట్ దీనదయాల్ యొక్క తొంభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఈ డిడియూ జీకేవై దీనదయాల ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అటువంటి ఒక ఉపాధి కార్యక్రమాన్ని ఈ పేదరికాన్ని అలాగే నిరుద్యోగాన్ని తగ్గించేటువంటి మెజర్స్లో ఒక భాగంగా మనం చర్చించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రజాదరణ అదేవిధంగా విశేషమైనటువంటి విజయవంతమైనటువంటి నేపథ్యం ఉంది దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం పండిట్ దీనదయాల్ అనేటువంటి వ్యక్తి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాడు ఈయన తన యొక్క జీవిత కాలంలో అధ్యాపకుడిగా అనేక మంది పేదమైనటువంటి విద్యార్థులకి విద్యాదానం చేయడం జరిగింది ఎలాంటి రుసుములు కానీ ఫీజులు కానీ తీసుకోకుండా తన యొక్క ఇంటి వద్దనే ఉపాధితో పాటు విద్యతో పాటు విద్యార్థులను పోషించే బాధ్యతను కూడా అతను తీసుకోవడం అనేది జరిగింది ఈ యొక్క బాధ్యతను చేపట్టే ముందు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకుండా ఈయనే తన యొక్క ఆస్తులను కరిగించి స్వచ్ఛందమైనటువంటి విద్యా సేవ గుజరాత్లో ఉన్నటువంటి యువత యువకులకు చేయడం అనేది జరిగింది ఈ సేవను మనము అనేక సందర్భాల్లో మమేకం చేసుకుంటూ అనేటువంటి వ్యక్తిని మన యొక్క దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ది యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ లైట్ ఆఫ్ సాల్వింగ్ హ్యూజ్ ప్రాబ్లం ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అమాంగ్ రూరల్ యూత్ డిస్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ దే హ్యావ్ మెరిట్స్ ఇది ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువతి యువకులను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టబడినటువంటి పథకము లేదా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకులకి విపరీతమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉంటాయి కానీ లెస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వల్ల వాళ్ళ యొక్క విద్యార్హతలు తక్కువ స్థాయిలో కనీస స్థాయిలో ఉన్నటువంటి ఏకైక కారణం చేత మాత్రమే వాళ్ళలో నిగూఢంగా ఉన్నటువంటి సుగుణాలు కానీ ప్రతిభా లక్షణాలు కానీ బయట వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని ఒక కాన్సెప్ట్గా తీసుకుని దీనదయాల్ ఉపాధ్యాయ అనేటువంటి ఈ యొక్క విద్యా సేవకుడు వాళ్ళని పోగు చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభను సమర్థతను బయటికి తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా రూపకల్పన చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా దీనదయాలు అనేటువంటి విద్యా సేవకుడిని మనము ప్రశంసించవలసిన అవసరం ఎంతైనా ఉంది అండర్ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఫీచర్స్ ఆఫ్ దిస్ డిడియూజీకేవై డిడియూజికే అనేటువంటి ఒక కల్పన ఉద్యోగ కల్పన అనేటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా కింద పేర్కొనబడినటువంటి లక్షణాలు ఉన్నాయి ది యోజన ఎయిమ్స్ టు గివ్ ట్రైనింగ్ టెన్ ల్యాక్ రూరల్ యూత్ ఫర్ జాబ్స్ ఇన్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఇది రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేయబడింది రెండు వేల పదిహేడు కల్లా అంటే మూడు సంవత్సరాల కాలాన్ని మనము ఒక ప్రామాణిక కాలంగా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ మూడు సంవత్సరాల కాలంలో పది లక్షల మంది గ్రామీణ యువతీ యువకులకు ఉచిత శిక్షణ మరియు పోషణ కార్యక్రమాన్ని పండిట్ దీనదయాల్ పేరు మీదుగా మనము కండక్ట్ చేయటం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మూడు సంవత్సరాల కాలంలో అనుకున్న సంఖ్య పది లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని అనుకున్నాము కానీ ఆ సంఖ్యను మించి కూడా ఇంకా ఎక్కువ మంది యువతీ యువకులకు మనం శిక్షణ ఇచ్చాము అదేవిధంగా పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగాల్లో కూడా వీళ్ళకి మనము ఉపాధి కల్పన కార్యక్రమాలను చేపట్టడం అనేది జరిగింది నెక్స్ట్ ది మినిమం ఏజ్ ఫర్ ఎంట్రీ అండర్ ది యోజన ఈజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంపేర్డ్ టు ఎయిటీన్ ఇయర్స్ అండ్ ది అజీవికా స్కిల్స్ ప్రోగ్రామ్ ఈ పథకానికి ముందు ఏవీజీఎస్ అని చెప్పి ఒక ప్రత్యేక కార్యక్రమం ఉండేది ఇది కొంతవరకు సక్సెస్ఫుల్గా నడిచింది కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఇది ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది ఈ యొక్క విషయాన్ని పండిట్ దీనదయాల్ అనేటువంటి ప్రత్యేక విద్యాసేవకుడు గమనించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా డీడియూజికే జీకేవైలో మిళితం చేయడం జరిగింది తన పేరు పేరుగా ఏదైతే స్టార్ట్ చేయడం జరిగిందో ఆ పరంగా ఈ అజీవికా స్కిల్స్ ప్రోగ్రామ్ను కూడా దాంట్లో మెర్జ్ చేసి కలిపేసి కొత్తగా జీకే అని చెప్పి మనకి రీనేమ్ చేసి ఈ పథకాన్ని మిగిలినటువంటి రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ ఓవర్ చేయడం అనేది జరిగిందనమాట అందుకని ఇక్కడ యోజనలో సభ్యులుగా జాయిన్ అయ్యేటువంటి చదువుకున్నటువంటి విద్యావంతులందరికీ కూడా పదిహేను సంవత్సరాల వయసు అనేది చాలా తక్కువ వయసు అని తెలుసుకుని ఆ వయో పరిమితిని కూడా పద్దెనిమిది సంవత్సరాలకు పెంచి ఈ కార్యక్రమాన్ని ఇంకా రాష్ట్రం నలుమూలలా కాకుండా దేశవ్యాప్తంగా కూడా విస్తరించడం జరిగింది దీంట్లో వాలంటీర్స్గా స్వచ్ఛంద సేవకులుగా కూడా ఇంతకుముందే సీనియర్ శిక్షణ పొందినటువంటి సేవకుల్ని నియమించడం జరిగింది ఇక్కడ వాలంటీర్స్ కూడా ఆల్రెడీ ఉపాధి పొందినటువంటి ఆ యొక్క డిడియూ జీకేవైలో ఉన్నటువంటి స్టూడెంట్సే వీళ్ళు ప్రత్యేకంగా పండిట్ దీనదయాల యొక్క శిష్యరికం చేసినటువంటి కొంతమంది ప్రతిభావంతులైన యువకులు వీళ్ళ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ఇంకొద్దిగా మనం విజయవంతంగా నడిపించడం అనేది జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ టు బి లాంచ్ టు అడ్రస్ ది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇన్ రూరల్ ఏరియా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి మనము శిక్షణ నైపుణ్యాలను పెంచుకునేటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం హియర్ వీఆర్ స్టార్టెడ్ సో మెనీ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆర్ ఓపెన్ అండర్ ది స్కీమ్ దట్ ఈస్ డిడియూ జీకేవై పండిట్ దీనదయాల్ గ్రామీణ కౌశల్య యోజన భాగంగా మనము అనేక నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చాము ఈ సెంటర్స్లో సభ్యులను మనము ఉచితంగా జాయిన్ చేసుకోవడం జరిగింది శిక్షణ కార్యక్రమం అయిపోయి వాళ్ళందరూ శిక్షణలో నైపుణ్యం పొందిన తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు చూపించి వాళ్ళు జీవితంలో స్థిరపడేటువంటి ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఉజ్వలమైనటువంటి బాట కూడా వేయడానికి ఈ డీడీజీకేవై కార్యక్రమం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి భవిష్యత్తు ప్రణాళికని రూపుదిచ్చుకోవడం అనేది జరిగింది అండర్ ది డిడియూజీకేవై ఆర్ ఓన్లీ కండక్టింగ్ ట్రైనింగ్ సెంటర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైఫ్ ప్లేస్మెంట్స్ ఇక్కడ శిక్షణ ఇచ్చి వదిలేయడమే కాదు ఆ యొక్క నైపుణ్యం కలిగినటువంటి యువతి యువకులను ఉపాధి కల్పన అవకాశాలను కూడా మనమే వెతికి వాళ్ళన ఆ యొక్క ఉపాధి కల్పన చర్యల్లోకి తీసుకెళ్లే విధంగా మనము అవకాశాలని వెతికి పట్టుకోవడం అనేది జరిగింది అందుకని నిరుద్యోగాన్ని నివారించేటువంటి అనేక రకాల ప్రభుత్వ రంగ కార్యక్రమాల్లో ఇది ఒక ప్రత్యేక లక్షణం కలిగినటువంటి కార్యక్రమంగా భారత ఆర్థిక వ్యవస్థలో మనందరం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులు శ్రద్ధతో గమనించాలి అందువల్ల కూడా ఈ కార్యక్రమానికి తక్కువ కాలంలో ఎక్కువగా పాపులారిటీ ప్రసిద్ధి చెందినటువంటి చరిత్ర అనేది వచ్చింది నెక్స్ట్ ది స్కిల్స్ ఇంపార్టెడ్ అండర్ దిస్ యోజన విల్ నవ్ బి బెంచ్ మార్క్డ్ అగైనస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ విల్ కంప్లైంట్ ది ప్రైమ్ మినిస్టర్స్ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ప్రస్తుతం మనకున్నటువంటి ప్రధాన అయినటువంటి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా అంటే భారతదేశాన్ని ఇంకా దృఢతడంగా నిర్మించేటువంటి కార్యక్రమంలో భాగంగా అప్పట్లోనే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి కార్యక్రమంగా ఈ జీకేవై అని ఆ యొక్క విద్యావేత్తలు అదేవిధంగా మేధావి వర్గానికి చెందినటువంటి కొంతమంది ప్రతిభావంతులు ఆ రోజుల్లోనే ఈ నిరుద్యోగ కల్పన కార్యక్రమాన్ని అభివృద్ధి ఉపాధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఒక స్థానంలో నిలపడం అనేది జరిగింది రెండు వేల పద్నాలుగు మూర్పమే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి శిక్షణ మనం ఇవ్వగలిగాము ఇప్పుడు దాన్ని ఆకలింపుగా చేసుకొని ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఈ డియూజికే అనేటువంటి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక అంశంగా గుర్తించడం అనేది జరిగింది దిస్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ టు ఎన్హాన్స్ ది ఎంప్లాయబిలిటీ ఆఫ్ ది రూరల్ యూత్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ బడ్జెట్ వీఆర్ అలకేటెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది స్కీమ్ దీనిలో భాగంగా మనకున్నటువంటి నరేంద్ర మోడీ పదిహేను వందల కోట్ల రూపాయలని ఈ డీడీయూ జీకేవై కార్యక్రమానికి బడ్జెట్లో కేటాయింపులుగా రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా కూడా ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందో దీనివల్ల లబ్ధి పొందినటువంటి విద్యార్థులు ఆ యొక్క శిక్షణ పొందినటువంటి నైపుణ్యవంతులు దీనిలోనే స్వచ్ఛందంగా వాలంటీర్స్గా సేవ చేయడం అనేది జరుగుతుంది ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఇంతవరకు భారతదేశ స్థాయిలో ఇంతవరకు మనం చూడలేదు అలాంటి కార్యక్రమం కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మన ప్రధానమంత్రి పదిహేను వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో నుంచి ప్రత్యేకంగా దీనికి కేటాయించడం అనేది జరిగింది దీన్ని మనము గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందువల్ల డీడీయూ జీకే అనేటువంటి కార్యక్రమానికి విపరీతమైనటువంటి విద్యావంతుల యొక్క సహకారము అదేవిధంగా ప్రజాదరణ వచ్చింది ఈ కార్యక్రమాన్ని మనం ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది యాజ్ అ ఎంప్లాయ్మెంట్ మెజర్ పాయింట్ ఉద్యోగ కల్పన కార్యక్రమాల్లో అనేక పథకాలతో పాటుగా ఈ గ్రామీణ కౌశల్య యోజన దీనదయాలు ఉపాధ్యాయ గురించి ఇంకా ఇంకా మనము ప్రాపగౌండా చేసి ప్రచారం చేసి ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి విశేష స్థానాన్ని విద్యార్థి లోకానికి రాబోయేటువంటి భావితరాలకు కూడా మనం చేయజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక కార్యక్రమం సో ఫార్ ఆర్ డిస్కస్డ్ అబౌట్ దీనదయాల్ గ్రామీణ కౌశల్య యోజన అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మెజర్స్ నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు లేదా పథకాలలో భాగంగా మనం అనేక రకాలైనటువంటి స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నాం ఎన్ఆర్ఈపి ఆర్ఎల్యుజిపి ఈఏఎస్ జేఆర్వై పిఎంఆర్వై ఎక్సెట్రా ఆర్ వి వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ డిస్కస్డ్ డిడియూజీకేవై యాజ్ అవర్ మెజర్మెంట్ ఫర్ ది ఎరాడికేటింగ్ ప్రోగ్రాం లైక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా భారతదేశం నుంచి నిరుద్యోగ సమస్యను పారదరోలేటువంటి కార్యక్రమంలో భాగంగా డిడియూజీకేవై అటువంటి ఒక ప్రతిష్టాకరమైనటువంటి కార్యక్రమం గురించి అది చేసినటువంటి విశేషమైనటువంటి సేవ విద్యార్థి లోకంలో ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క సంఖ్యని గణాంక సమాచారం సహాయంతో మనం ఇక్కడ Sushyamu, Prime Minister Narendra Modi allocated budgetary amount as uh, 1500 crores uh, for this uh, successful program that is unemployment measurable program. Now I am move forward with uh, another unemployment uh, measurement program that is MGNREGS, Mahatma Gandhi National Rural Employment Guarantee Program. This is another program which was designed for the purpose of uh, రిమూవల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ నుండి నిరుద్యోగిత అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యని రూపుమాపడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక రకాల పథకాలు లేదా కార్యక్రమాల్లో భాగంగా మహాత్మాగాంధీ అయినటువంటి జాతిపిత పేరు మీదుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మనం ఇక్కడ నామకరణం చేయడం జరిగింది ఎంజిఎన్ఆర్ఎజిఎస్ కాల్ ల్యాజ్న్ ఎబ్రివేటెడ్ ఫుల్ ఫామ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ మన దేశానికి జాతి పితగా చెప్తున్నటువంటి ఒక స్వతంత్ర సమరయోధుడు అలాగే మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి మన యొక్క దేశానికి చెందినటువంటి నాయకుడు మహాత్మాగాంధీ పేరు మీద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా దీని పేరుని ప్రసిద్ధిలోకి తీసుకురావడం అనేది జరిగింది దాన్నే మనం ఇక్కడ పాపులర్గా ఏమని పిలుస్తున్నామండి ఎంజిఎన్ఆర్ఈ జిఎస్

అట్లీస్ట్ హండ్రెడ్ డేస్ ఆఫ్ గ్యారంటీడ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఒకనొక ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం అంటే ఎలా చెప్తామండి దాన్ని ఫస్ట్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ మార్చ్తో ముగుస్తుంది కాబట్టి దీన్ని మనం అకౌంటింగ్ ఇయర్గాను ఫైనాన్షియల్ ఇయర్ గాను లేదా ఎకనామిక్ ఇయర్గాను మన యొక్క శాస్త్రాలలో కొలుస్తూ ఉంటాము ఒకనొక ఆర్థిక సంవత్సరంలో కనీసంలో కనీసం వంద పని దినాలను మనము హామీగా పేద ప్రజలకు కల్పించవలసినటువంటి లక్ష్యంగా ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది వన్ మెంబర్ ఫ్రమ్ ఈచ్ రూరల్ హౌస్ హోల్డ్ ఫ్యామిలీ వీళ్ళందరూ సభ్యులు ఎవరు ఈ వంద రోజులు వాళ్ళు గ్రామాలలో ఉన్నటువంటి రైతువారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో వ్యక్తిని మనం ఈ పథకంలో లబ్ధిదారుడిగా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ అడల్ట్ మెంబర్స్ వాలంటీర్స్గా ఉంటారు వీళ్ళకి అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ ఇస్తాము వీళ్ళకి స్కిల్స్ లేని కారణంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉండదు ఎంజీఎన్ఆర్ఈజిఎస్ ఆల్వేస్ అండర్టేకింగ్ ది వర్కర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అన్స్కిల్డ్ వర్క్స్ దిస్ ఈజ్ ప్యూర్లీ మాన్యువల్ వర్క్ బట్ నాట్ మెషిన్ వర్క్ ఇక్కడ మనం తీసుకునేటువంటి పని మొత్తం కూడా మానవులు వాళ్ళ యొక్క చేతుల సహాయంతో శారీరక శక్తితో చేయగలుగుతారు ఇక్కడ టెక్నాలజీని కానీ యాంత్రిక సామాగ్రిని కానీ ఉపయోగించి ఈ యొక్క పని దినాలను కల్పించేటువంటి పరిస్థితి ఉండదు బికాజ్ హియర్ ఇండియా ఈజ్ టెక్నలాజికల్లీ బ్యాక్వర్డ్ వెన్ వీఆర్ అబ్జర్వ్డ్ ఎర్లియర్ క్లాసెస్ పాతకాలంలో మనం చెప్పుకున్నట్టుగానే భారతదేశం అనేది సాంకేతికంగా వెనుకబడి ఉన్నటువంటి దేశం కాబట్టి ఇక్కడ టెక్నాలజీని కానీ యంత్ర పరికరాలు కానీ ఉపయోగించినట్లయితే చాలామంది వెనుకబడిన గ్రామీణ జనాలకు పని దొరకదనేటువంటి ఒక రకమైన నెగటివ్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎంజిఎన్ఆర్ఈస్లో అన్స్కిల్డ్ వర్క్నే మన అందరం కూడా పనిగా ఇవ్వటం జరుగుతుంది ఇది ప్యూర్గా ఎలాంటి స్వభావం కలిగి ఉంటుంది శారీరకమైనటువంటి పని మాత్రమే దిస్ విల్ నాట్ రిక్వైర్ ఎనీ మెంటల్ క్యాపబిలిటీస్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ అవర్ కంట్రీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి ఆ యొక్క గ్రామీణ జనాభాకు సంబంధించిన మానసిక నైపుణ్యాలకు ఈ పనికి ఎలాంటి సంబంధం ఉండదు హియర్ ఆర్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ విచ్ ఆర్ ఎంటర్టైన్డ్ బై ది రూరల్ హౌస్ హోల్డ్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ గ్రామీణ పేద ప్రాంతాలలో నివసించేటువంటి గృహిణులు కానీ ఆ యొక్క యజమానులు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుటుంబం నుంచి ఇక్కడికి రావటం అనేది జరిగింది వీళ్ళందరూ దీనిలో సభ్యులుగా జాయిన్ అవుతారు కనీసంలో కనీసం వంద రోజులు వీళ్ళకి ఉపాధి హామీ పని దినాలుగా కల్పిస్తారు ఇక్కడ దీన్ని బట్టి వచ్చినటువంటి ఆ యొక్క వేతనాల మొత్తాన్ని కూడా ఎలాంటి ట్రాన్స్పరెన్సీ అనేది నిష్పక్షపాత వైఖరిలో వాళ్ళ అకౌంట్కి మనందరం కూడా జమ చేయటం అనేది జరుగుతుంది ఒక ఇంటి నుంచి ఒక వ్యక్తిని మాత్రమే సభ్యుడిగా జాయిన్ చేసుకుంటాం కొన్ని రకాల సందర్భాల్లో ఒకే గ్రామంలో నుంచి ఒకే కుటుంబంలో నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చి ఎన్రోల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటిని కూడా మనం అనేక రకాలుగా పరిశీలన చేసి వాళ్ళను మన వృత్తిలో నుంచి తొలగించి ఒకే లబ్ధి ఒకే కుటుంబానికి ఎక్కువ శాతంలో వెళ్తే అనేక రకాల విమర్శలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రమాదం నుంచి మనం జాగ్రత్త వహించడం అనేది జరిగిందనమాట అందువల్ల హియర్ వీఆర్ టేకింగ్ ఓన్లీ వన్ మెంబర్ ఫ్రమ్ ఎవరీ రూరల్ హౌస్ హోల్డ్ ఫ్యామిలీ హూజ్ ఈజ్ అడల్ట్ మెంబర్ ఇక్కడ వచ్చేటువంటి సభ్యుడు ఎవరండి వయోజనుడు అంటే కనీసంలో కనీసము థర్టీ ప్లస్ ఇయర్స్ ఏజ్గా ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే ఇక్కడ మెంబర్ కింద తీసుకుంటాము ఇతను వంద రోజులు సంవత్సర కాలంలో పని దినాలుగా అనుభవిస్తాడు ఇతనికి అందరికీ వచ్చేటువంటి వేతనాన్నే మనం ఇక్కడ చెల్లించడం జరుగుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇతను చేసే పని ఎలాంటి స్వభావం కలిగి ఉంటుంది అనుకున్నాం అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ బట్ నాట్ స్కిల్డ్ మెషిన్ వర్క్ నైపుణ్యంతో కూడి యంత్ర పరికరాలను ఉపయోగించి చేసేటువంటి పని కాదు ఇది ప్యూర్గా అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ మాత్రమే నైపుణ్యాలతో ఎలాంటి పని లేకుండా శారీరక శక్తితో చేసేటువంటి ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి పనిగా మనందరం కూడా గ్రహించాలి దిస్ టైప్ ఆఫ్ హండ్రెడ్ డేస్ ఎంప్లాయ్మెంట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ ఆల్సో స్కిల్స్ హియర్ ఈ వంద రోజుల పని దినాలు ఉపాధి కార్యక్రమం అనేది ఎలాంటి నైపుణ్యాలను కానీ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కానీ అదేవిధంగా శిక్షణను కానీ కావాలని ఇక్కడ షరతులుగా పెట్టినటువంటి సందర్భాలు లేవని విద్యార్థులు మరొకసారి గమనించాలి బికాస్ ఆఫ్ దిస్ స్క్రీమ్ ఓన్లీ ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ఆన్ ది నేమ్ ఆఫ్ అవర్ ఫాదర్ ఆఫ్ నేషన్ దట్ ఈజ్ మహాత్మా గాంధీ ఇన్ అవర్ కంట్రీ అండర్ దిస్ స్కీమ్ వి ఆర్ టేకెన్ సో మెనీ స్టెప్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సక్సెస్ఫుల్ నేచర్ ఆఫ్ దిస్ స్కీమ్ విచ్ వాజ్ స్టార్టెడ్ బై ది నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ యాజ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఫ్రీడమ్ సాల్వర్ ఆర్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఇన్ ది స్కీమ్ వి ఆర్ రెడీ టు గివ్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఆర్ టు బి ఉమెన్ ఈ పథకంలో ముప్పై మూడు శాతం మంది అనగా ప్రతి వంద మంది చేరినటువంటి సభ్యుల్లో ముప్పై మూడు మంది కంపల్సరిగా మహిళా జనాభానే ఉంటారు ఫిమేల్ పాపులేషనే ఉంటారు వీళ్ళని మాత్రమే మనం ఇక్కడ సభ్యులుగా జాయిన్ చేసుకుంటాము మిగిలిన వాళ్ళందరూ కూడా మేల్ పాపులేషన్ అవ్వచ్చు ఈ కండిషన్ని తూచా తప్పకుండా మన యొక్క వాలంటీర్స్ కానీ అలాగే ఎంజిఎన్ఆర్ఈజిఎస్కి ఎవరైతే అధికారులుగా ఉన్నారో వాళ్ళు కానీ తప్పనిసరిగా పాటించాల్సిన నియమాన్ని మనం చూసాము నెక్స్ట్ ఎంజిఎన్ఆర్ఈజిఎస్ వేజ్ డిస్ట్రిబ్యూషన్ త్రూ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీసెస్ ఈజ్ మ్యాండేటరీ హియర్ ది వేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతనాలు చెల్లించేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మనము బ్యాంకులను కానీ ఆఫీసులను కానీ మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాం కానీ డైరెక్ట్గా మనీ పేమెంట్ వేజ్ పేమెంట్ ఇవ్వడం కానీ అలాగే ఒక పెద్ద కాంట్రాక్టర్ చేత ఈ వేతనాలు చెల్లింపు చేసేటువంటి పద్ధతిని కానీ మనం ఇక్కడ ఎలాంటి ప్రోత్సాహకాలతో జరపలేదు హియర్ ఆర్ రెడీ టు కట్టెల్ ది ఈవిల్స్ విచ్ ఆర్ ఎంటర్టైన్డ్ బై ది కాంట్రాక్టర్స్ ఆర్ సూపర్వైజర్స్ వి ఆర్ ఓన్లీ ఫెసిలిటేట్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీసెస్ టు ది వేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వర్కర్స్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ అండర్ దిస్ స్కీమ్ ఎవరైతే ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులుగా శ్రామికులుగా తమ యొక్క పేర్లను రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పని అయిపోయిన తర్వాత బ్యాంకుల ద్వారా కానీ మనకున్నటువంటి పోస్టాఫీసుల ద్వారా కానీ తంతి తపాలా కార్యాలయాల ద్వారా కానీ వాళ్ళకి వేతనాలను చెల్లించడం జరిగింది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి షరతుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా క్రమబద్ధీకరణ చేయడం జరిగింది ఎందుకని ఇలాంటి చర్యను మనం తీసుకున్నాము బ్యాంకుల ద్వారా పోస్టాఫీసుల ద్వారా అయితే ఆ ఒక్క లబ్ధిదారుడి యొక్క సంతకం ద్వారా కానీ వేలిముద్ర ద్వారా కానీ మాత్రమే మనం ఇక్కడ వేతనాలు చెల్లించడం జరిగింది ఏ యొక్క శ్రామికుడైతే పనిచేశాడో అతనికే లబ్ధి చేకూరుద్ది అంతేగాని అతను కాకుండా ఇంపర్సొనేషన్ ఒక వ్యక్తి బదులు ఇంకొక వ్యక్తికి ఇక్కడ మనం వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అందుకని ఇలాంటి తప్పిదాలు ఇలాంటి డిమెరిట్స్ ఈ యొక్క కార్యక్రమంలో జరగకుండా ఉండటానికి మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ యొక్క కార్యక్రమంలో వేతనాలను శ్రామికులకు చెల్లించడం అనేది జరిగింది నెక్స్ట్ వన్ దిస్ స్కీమ్ ఫోకస్డ్ ఈజ్ ఆన్ వర్క్స్ రిలేటింగ్ టు వాటర్ కాన్జర్వేషన్ గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆల్వేస్ సూపర్వైజెస్ అండ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది ది వర్క్స్ విచ్ ఆర్ గివింగ్ హై ఇంపార్టెన్స్ ది వర్క్స్ లైక్ వాటర్ కాన్జర్వేషన్ నీటిని పరిశుద్ధంగా కాపాడుకునేటువంటి పథకాలకు మాత్రమే ఇక్కడ మనము మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చాము హియర్ ఆర్ ఎంకరేజ్డ్ వాటర్ కాన్జర్వేషన్ ఫర్ అవర్ ఫ్యూచర్ నీడ్స్ ఆర్ నీడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్స్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ గ్రామీణ భారతదేశంలో రాబోయే భవిష్యత్తు తరాల అవసరం కోసం కానీ రాబోయే సాగుబడి చేసేటువంటి పంటల యొక్క నీటి వసతి కోసం కానీ జలాన్ని వృధాగా పోయేటువంటి చర్యలు లేకుండా ఉండటానికి నీటి పొదుపును ప్రోత్సహించేటువంటి అనేక రకాల పనులను మాత్రమే మనం ఇక్కడ క్రమబద్ధీకరణలోకి తీసుకోవడం జరిగింది హియర్ వీఆర్ గివింగ్ హై ఇంపార్టెన్స్ టు ది వోక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది వాటర్ కాన్జర్వేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రైమరీ సెక్టార్ ఇంప్రూవ్మెంట్ యాజ్ ఎ రిజల్ట్ అవర్ నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఆర్డర్ టు రియలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ భారతదేశంలో ఆర్థికాభివృద్ధిని సాధించే ప్రక్రియలో భాగంగా ఇక్కడ నీటి వనరుల యొక్క లభ్యతను కాపాడుకోవటానికి ఈ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని ఈ యొక్క విద్యార్థులు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాలి ఈ జలవనరుల సంరక్షణ కనుక లేకపోతే భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఉనికి ఉండదు వాళ్ళు మనుగడ సాగించేటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడైతే జలాలు కుంగిపోయినాయో మనలో ఉన్నటువంటి ఆ యొక్క నాగరికతలు కూడా అంతరించిపోతాయి నాగరికతలు లేకపోతే మానవుల యొక్క జీవన గమనం అనేది మధ్యలో ఆగిపోతుంది దానివల్ల చరిత్రలో మనందరం కూడా కలిసిపోతాము అంతేగాని నాగరికత లేకుండా ప్రజల యొక్క జీవన విధానం లేకుండా దేశంలో మనం అభివృద్ధిని సాధించలేం ఫర్ దిస్ పర్పస్ వీఆర్ గివింగ్ ప్రైమరీ రిక్వైర్మెంట్ టు ది వర్క్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వాటర్ కాన్జర్వేషన్ ఫ్రమ్ దిస్ స్కీమ్ నెక్స్ట్ వీఆర్ గివింగ్ ఐ ఇంపార్టెన్స్ టు ది డ్రాట్ ప్రూఫింగ్ ఎక్కడైతే కరువులు కాటకాలు వస్తూ ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ఎంత మేరకు కరువు వచ్చింది దీనివల్ల ఎన్ని గ్రామాలు మరుగున పడ్డాయి ఎంతమంది ప్రజలకు నిజంగా సమస్యలు వెలువడ్డాయి అనేది మనం సర్వే రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది హియర్ వీఆర్ గివింగ్ ట్రాన్స్పరెన్సీ ప్రయారిటీ గ్రామాల్లో కరువులు వచ్చినప్పుడు నష్టపోయినటువంటి ప్రజానేకం ఎంతమంది ఉన్నారు ఎన్ని గ్రామాల్లో ఇలాంటి కరువులు కాటకాలు వచ్చినాయి ఎన్ని గ్రామాల్లో మనకి ఓవర్ రెయిన్ఫాల్ కానీ డ్రాట్ కండిషన్స్ కానీ ప్రివేల్ అయినాయో చక్కగా మనందరం కూడా రికార్డుల్లో నమోదు చేయడం జరిగింది దీన్ని బట్టే ఈ యొక్క పథకంలో లబ్ధిదారులుగా మనం గుర్తించడం అనేది జరిగింది నెక్స్ట్ వన్ ల్యాండ్ డెవలప్మెంట్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎంజిఎన్ఆర్ఈ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఒక టార్గెట్ ఏంటంటే భూమిని అభివృద్ధి చేయడం ఎలా హియర్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ టు ది ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ గ్రేటర్ ప్రొడక్షన్ ఫ్రమ్ ది అగ్రికల్చరల్ సెక్టార్ వ్యవసాయ రంగం ద్వారా సమృద్ధి అయినటువంటి ఫలవంతమైనటువంటి బస్తాల దిగుబడిని పొందడానికి భూమిని అభివృద్ధి చేసే కార్యక్రమాలకి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ ఫ్లడ్ కంట్రోల్ వరదలను కరువులను క్షామాలను నివారించడం ఎట్లా అనేటువంటి ఒక ప్రత్యేక అంశానికి కూడా మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది ఈ అంశాన్ని కూడా విద్యార్థులు గమనించాల్సిందిగా విన్నపం చేస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్ పాయింట్ ది ఫోకస్ ఆఫ్ ఎంజిఎన్ఆర్ఈస్ ఈజ్ ఆన్ వర్క్స్ రిలేటింగ్ టు ప్రైమర్లీ వాటర్ కాన్జర్వేషన్ జలాన్ని పొదుపు చేయడం ఎలాగా డ్రాట్ ప్రూవింగ్ కరువుని ఏ విధంగా మనం నిలువరించాలి కరువు ఎందువల్ల సంభవించింది ఎంతవరకు సంభవించింది భూమి అభివృద్ధి కార్యక్రమాలు యాక్టివిటీస్ రిలేటెడ్ టు ది ల్యాండ్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఆల్సో ది వర్క్స్ రిలేటింగ్ టు ఫ్లడ్ కంట్రోల్ ఇన్ రూరల్ ఎకానమీ భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాల్లో వరదలను శ్రామాలను వచ్చేటువంటి ప్రకృతి బీభత్సాలను ప్రకృతి విపత్తులను మనం నియంత్రణ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది దాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ పథకానికి విపరీతమైనటువంటి ప్రసిద్ధి కీర్తి ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ వల్లే వచ్చింది వాట్ ఆర్ ది ఫీచర్స్ హియర్ ఫర్ ది ప్రజర్వేషన్ ఆఫ్ వాటర్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ డ్రాట్ ప్రూఫింగ్ ల్యాండ్ డెవలప్మెంట్ ఫ్లడ్ కంట్రోల్ హియర్ వీఆర్ స్పెషల్లీ నోటెడ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ పంచాయత్స్ హ్యావ్ ఏ కీ రోల్ ఇన్ ప్లానింగ్ పంచాయత్ డిపార్ట్మెంట్ హైజ్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ దిస్ ప్రోగ్రామ్ ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పంచాయతీలు అనేటువంటి గ్రామ విభాగాలకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది ప్రణాళికలు రచించడంలో కానీ అలాగే ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఆ యొక్క ప్రణాళికను అభివృద్ధి చేయడంలో కానీ ప్లాన్ బెనిఫిట్స్ ప్రణాళికల ద్వారా లబ్ధి పొందడం కానీ ఇవన్నీ కూడా పంచాయతీలకు మాత్రమే మనము చిట్ట అధికారాలు ఇచ్చాము ఇవి చెప్పినట్టుగా మాత్రమే మనం ప్రణాళికలు రచిస్తాము ఇవి చెప్పినట్టుగానే ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది అందువల్ల కూడా ఈ కార్యక్రమానికి విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చాము నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఎంజిఎన్జానిజియస్ ఈ యొక్క పథకంలో చెప్పబడినటువంటి లక్ష్యాలు కానీ అలాగే ఈ పథకంలో ఏవైతే లక్ష్యాలు మనం అనుకున్నామో వాటినన్నింటినీ కూడా మనం నడిపించే విధానం మొత్తం కూడా పంచాయతీ విభాగాలు మాత్రమే చూసుకుంటాయి దేర్ ఈజ్ నో పర్సన్ ఆర్ నో ఆఫీస్ ఎంటర్టైనింగ్ ఎనీ అదర్ కేటగిరీ ఆఫ్ అథారిటీ విత్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ అండర్ ది స్కీమ్ నేమ్డ్ యాజ్ ఎంజీఎన్ఆర్ఈజిఎస్ దట్ ఈజ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ విత్ దిస్ ఆర్ కంప్లీటెడ్ దిస్ గాంధీ నేమ్డ్ స్కీమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మెజర్ ఇన్ అవర్ ఎకానమీ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగాన్ని నిర్మూలించే పథకాలు లేదా కార్యక్రమాల్లో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి కార్యక్రమంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వై బికాజ్ హియర్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ టు ది వాటర్ కాన్జర్వేషన్ డ్రాట్ ప్రూఫింగ్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్లడ్ కంట్రోల్ అండ్ పంచాయత్ రోల్ టు ప్లే ఇన్ ది ఆస్పెక్ట్స్ లైక్ ప్లానింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ పంచాయత్ స్టాఫ్ మెంబర్స్ గ్రామాలలో పాలనా విభాగాలుగా పాలనా కేంద్రాలుగా ఉన్నటువంటి ఈ యొక్క పంచాయతీ ఆఫీసుల్లో పనిచేసే సిబ్బందినే మనం ఇక్కడ కార్యకర్తలుగా తీసుకున్నాము ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో కానీ ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అభివృద్ధి లేదా అమలు చేయాలనే విషయంలో కానీ ఈ కార్యక్రమాన్ని మనము కీర్తి ప్రతిష్టలకు అనుకూలంగా నడపడం ఎట్లాగనేటువంటి తదితర అంశాలలో పంచాయతీ విభాగంలో ఉన్నటువంటి అధికారులకే మనం విశేషమైనటువంటి అధికారాలు ఇచ్చాము అందువల్ల పంచాయతీలకి ఎందుకు ప్రాధాన్యత ఆ రోజుల్లోనే ఇచ్చాము అంటే మహాత్మాగాంధీ ఆల్రెడీ మేక్డ్ వన్ స్లోగన్ దట్ ఈజ్ ఇండియా లివ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ మహాత్మా గాంధీ జాతిపితగా ఎందుకు మనం కీర్తిస్తున్నామంటే భారతదేశము అంటే గ్రామాలే అంతేగాని పట్టణాలు కాదని స్వతంత్రానికి పూర్వమే ఆ మహానుభావుడు మనకి చెప్పడం జరిగింది భారతదేశం అంటే గ్రామాలే అంతేగాని మహానగరాలు కాదు అని చెప్పి చెప్పారు తన యొక్క ఆటోబహ బయోగ్రఫీలో కూడా గ్రామాలు అభివృద్ధికి పట్టుకొమ్మలు గ్రామాలు లేనిదే ఆ యొక్క అభివృద్ధి సాధ్యపడదు అనేటువంటి అనేక రకాల విశేష ప్రాముఖ్యతలన్నీ కూడా ఆ మహానుభావుడి ఈ గ్రామాలను దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరిగింది ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ వితౌట్ విలేజ్ రోల్ వి మే నాట్ రియలైజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ అవర్ సేక్రెడ్ కంట్రీ దట్ ఈజ్ ఇండియా భారతదేశం లాంటి పవిత్ర చరిత్ర కలిగినటువంటి ఇలాంటి దేశాలలో ఆర్థిక అభివృద్ధిని చూడాలి అంటే ఈ యొక్క గ్రామాల అభివృద్ధి ద్వారానే అది సాధ్యపడుతుందని ఆయన గ్రామ్ స్వరాజ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో కూడా విశేషమైనటువంటి పరిశీలన చేశారు బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ హియర్ వీఆర్ గివింగ్ పంచాయత్స్ వెరీ రోల్ టు ప్లే అందువల్ల ఇలాంటి బలమైన కారణాలు ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అధికార యంత్రాంగంగా ఉన్నటువంటి పంచాయతీ విభాగాలకి ఈ కార్యక్రమం యొక్క బరువు బాధ్యతలని ఇవ్వడం జరిగింది ఇవి కూడా చాలా విజయవంతంగా పనిచేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వాటికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది ఈ పథకం చేసినటువంటి ప్రత్యేకమైన సేవ వల్ల భారతదేశంలో నిరుద్యోగ సమస్యని రెండు నుంచి ఐదు శాతం వరకు తగ్గించామని కూడా తర్వాత వచ్చినటువంటి ఆర్థికవేత్తలు వాళ్ళ యొక్క పరిశీలనలో భాగంగా తెలియజేయడం అనేది జరిగింది హియర్ దిస్ పాయింట్ హెల్ప్ ఆర్ రెడీ టు అండర్స్టాండ్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ స్కీమ్ నేమ్ డ్యాజ్ ఎంజిఎన్ఆర్ ఇజిఎస్ ఈ ప్రత్యేకమైనటువంటి గణాంక సమాచారం ద్వారా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు రెండు నుంచి ఐదు శాతం నిరుద్యోగ సమస్య పరిష్కరించబడింది ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా భారతదేశంలో అందుకని ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రతిష్టని విద్యార్థులందరూ కూడా ఆ యొక్క మనస్ఫూర్తిగా అంగీకరించవలసిన అవసరం ఉందని తరువాతి కాలంలో వచ్చినటువంటి ఆర్థికవేత్తలు మనకి చెప్పడం అనేది జరిగింది నెక్స్ట్ వన్ ఎనదర్ ఇంపార్టెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రిమూవల్ ప్రోగ్రామ్ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ ఎరాడికేటింగ్ ప్రోగ్రామ్ దట్ ఈజ్ ట్రై సేమ్ ది స్కీమ్ ఆఫ్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క పేదరికంలో ఉన్న యువతి యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాట్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హియర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ అండర్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఆర్ ఫ్యాక్టరీస్ ఇది ప్రత్యేకంగా వ్యవసాయంలో కానీ అదేవిధంగా ప్రభుత్వ రంగంలో కానీ లేదా పరిశ్రమల్లో చేసేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పథకం కాదు ఇట్ ఈస్ ద స్కీమ్ విచ్ ఈజ్ ఎయిమింగ్ ఎట్ ప్రొవిజన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్లీ ది యూత్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ గ్రామీణ భారతదేశంలో ఎవరైతే యువతి యువకులు పట్టభద్రులుగా ఉండి సరైన వృత్తి నైపుణ్యాలు కలిగి ఉండి ఉద్యోగ ఉపాధి హామీ లేకుండా నిరుద్యోగులుగా బతుకుతూ ఉంటారో వాళ్ళకి సహాయం చేసే పథకంగా దీన్ని కొనియాడటం జరిగింది ఇది ట్రైసంగా పిలవడం అనేది జరిగింది ది ఎబ్రివేటెడ్ ఫామ్ ఈజ్ స్కీమ్ ఆఫ్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ వాజ్ బిగిన్ ఇన్ నైన్టీన్ సెవెంటీ నైన్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్యాక్లింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ అమాంగ్ ది రూరల్ యూత్ దిస్ స్కీమ్ ఆల్సో ఎయిమ్డ్ ఎట్ ది ప్రొవిజన్ ఆఫ్ రూరల్ ఫోక్ విచ్ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఎవరైతే గ్రామీణ యువతి యువకులు పట్టభద్రులుగా విద్యా ప్రమాణాలు లేదా విద్యా అర్హతలు కలిగిన వారుగా ఉంటారో వాళ్ళను ఉద్దేశించి మాత్రమే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో దీనిని మనము డిజైన్ చేయడం జరిగింది ఇట్ ఎయిమ్ అట్ ట్రైనింగ్ ఆఫ్ టూ ల్యాక్ రూరల్ యూత్ ఇన్ ది స్కీమ్ ఎయిమింగ్ దిస్ స్కీమ్ మెర్జ్డ్ ఇన్ టు హెచ్జిఎస్వై ఇన్ ఏప్రిల్ నైన్టీన్ నైంటీ నైన్ హెచ్జిఎస్వై ఫామ్ యాజ్ స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన ఇది కూడా గ్రామాలను గ్రామ స్వరాజ్య పదంలో నడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి పథకము డెబ్బై తొమ్మిదిలో ట్రైసిమ్ కార్యక్రమాన్ని మనము చేర్చుకున్నప్పటికీ ఇది తరువాతి కాలంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హెచ్జిఎస్వైలో మళ్ళీ కలపడం అనేది జరిగింది ఇట్ ఈజ్ ద మెర్జింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ హెచ్జిఎస్వై స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్ యోజన అండర్ ది ట్రైసెమ్ స్కీమ్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ నైన్ విత్ దిస్ వి వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ అవర్ టుడే క్లాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ వన్ టైమ్ రివిజన్ దట్ డియూజికెవై దీనదయాల్ గ్రామీణ కౌశల్య యోజన గురించి చూశాము మనం ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క క్లాసులో ఇది కూడా నిరుద్యోగాన్ని తగ్గించేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమంగా మనం యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు క్లాసులో మనం చెప్పినటువంటి ఎన్ఆర్ఈపి ఆర్ఎల్ఈజీపీ ఈఏఎస్ జేఆర్వై అండ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అనదర్ అదర్ సిస్టమ్ వీఆర్ డిస్కస్డ్ ఎర్లియర్ క్లాస్ ఏవైతే ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నటువంటి ఉద్యోగ కల్పన పథకాలుగా మనము చెప్పామో అధ్యయనం చేశామో వాటితో పాటుగా ప్రస్తుతం మనకు చెప్పినటువంటి దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అదే క్రమంలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ జాతిపిత పేరు మీదగా చెప్పినటువంటి ఈ యొక్క పథకాన్ని కూడా నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు లేదా పథకాల్లో భాగంగానే మనం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మొదటిదోమో పండిట్ దీనదయాల్ అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క రూపకల్పనగా మనం చెప్పుకున్నాము ఆయన పేరు మీదనే గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో మనము దీన్ని ప్రారంభించాము ఇది దశ దిశల తర్వాత వచ్చినటువంటి సేవకుల వల్ల మిగిలినటువంటి రాష్ట్రాలకు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే నిరుద్యోగమైనటువంటి యువకులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీని యొక్క ఫలాలు అందే విధంగా మనం చర్యలు తీసుకోవటం జరిగింది అందువల్ల దీంట్లో టెన్ ల్యాక్ రూరల్ యూత్కి మనం ట్రైనింగ్ ఇచ్చాము అదేవిధంగా ఈ స్కీమ్ రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడులోపే జరిగిందని మనము అనుకున్నాం దిస్ స్కీమ్ ఓన్లీ ఎయిమ్డ్ అట్ త్రీ ఇయర్స్ యాజ్ అవర్ మ్యాండేటరీ పీరియడ్ మూడు సంవత్సరాలనే ప్రత్యేకమైన ఖచ్చితమైనటువంటి కాలంగా తీసుకున్నాము దీంట్లో ఎక్కువ మంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళని మనం సభ్యులుగా జాయిన్ చేసుకొని వాళ్ళందరికీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ నైపుణ్యాభివృద్ధిలో కానీ నైపుణ్యాలను ఇంకా ఇంకా పెంచుకోవడంలో కానీ తత్ఫలితంగా ఉపాధిని పొందేటువంటి ఆ యొక్క శిక్షణ కార్యక్రమాలను మనం నిర్వహించడం జరిగింది దీనివల్ల లబ్ధి పొందినటువంటి యువత యువకులు ఎందరో ఇప్పుడు ప్రైవేటు పబ్లిక్ రంగాల్లో చాలా మంచి ఉద్యోగాల్లో ఉన్నారని మనం గుర్తించక తప్పదు అండ్ ఆల్సో వి ఆర్ ప్రొవైడ్ విత్ దిస్ స్కీమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ప్రస్తుతం మన నరేంద్ర మోడీ గారు చెబుతున్నటువంటి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచే డిడియూజీకేవైలో మనం ఏమి ఇచ్చాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కల్పించాం ఎవరికి పట్టభద్రులుగా ఉన్నటువంటి గ్రామీణ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలను మనం మేళవింపు చేయగలిగాం అంటే వాళ్ళకున్నటువంటి స్కిల్సే సరిపోవు కాబట్టి అంతర్జాతీయంగా పోటీ పడాలంటే వాళ్ళకున్నటువంటి వృత్తి నైపుణ్యాలను ఇంకొద్దిగా ఇనుముడింపజేసి పెంచుకుంటూ పోయి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డీడియూజీకేవై మనం యాడ్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం వల్ల రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్లో పదిహేను వందల కోట్ల రూపాయలు మనకి ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారు కేటాయించడం జరిగింది దీనివల్ల కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కి మనం విశేషమైనటువంటి కృషి మరియు ఫలితాలని అందించేటువంటి స్థితికి పథకాన్ని మనము తీసుకెళ్ళాం నిర్మూలన కరమ కార్యక్రమాల్లో భాగంగా మనకి ఎంజీఎన్ఆర్ఈజిఎస్ఎన్ తీసుకున్నాం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ దీంట్లో వంద రోజులు పని దినాలుగా మనం కల్పించాలనుకున్నాం గ్రామీణ జనాభాకి అందుకని ఈ కార్యక్రమాన్ని మనం రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండో తారీఖున మనం స్టార్ట్ చేయడం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ అవర్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ దట్ ఈజ్ మహాత్మా గాంధీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ హండ్రెడ్ డేస్ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ది రూరల్ యూత్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దేర్ అన్ఎంప్లాయ్మెంట్ రెమెడీ నిరుద్యోగాన్ని నివారించేటువంటి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే యువత నివసిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కనీసం వంద రోజులు పని దినాలు అది కూడా లాభసాటి కలిగినటువంటి వేతనాలు ఇచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం అనేది జరిగింది దీంట్లో ఉన్నటువంటి వాలంటీర్స్ మొత్తం కూడా అడల్ట్ మెంబర్స్ ఉంటారు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనము ఇక్కడ పనికి నియమించుకుంటాము వీళ్ళు చేసేటువంటి ప్రతి వర్క్ కూడా అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్ స్టూడెంట్ మట్ బి నోటెడ్ ఇక్కడ తీసుకున్నటువంటి పని కార్యక్రమాలు కానీ కల్పించేటువంటి పనులు కానీ నైపుణ్యానికి దూరంగా ఉండేటువంటి శారీరక శ్రమలు మాత్రమే ఇక్కడ నైపుణ్యాలతో స్కిల్స్తో ఎలాంటి పని మనకు లేదు అందువలన మనం తీసుకునేటువంటి పనులన్నీ కూడా ప్రత్యేకంగా మనకున్నటువంటి శారీరక శ్రమకి మనలో ఉన్నటువంటి శక్తి సమర్థతలకు సంబంధించినవి మాత్రమే అందువల్ల ఎంజీఎన్ఆర్ఈజిఎస్ ఆల్వేస్ టార్గెటెడ్ ది రూరల్ పీపుల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ది డేస్ దట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ హండ్రెడ్ డేస్ ఇన్ ఏ ఇయర్ ప్రతి సంవత్సరం కనీసంలో కనీసం వంద రోజులు వాళ్ళందరికీ పని కల్పించేటువంటి హామీని ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇవ్వడం అనేది జరిగింది అండర్ దిస్ స్కీమ్ ఆర్ రెడీ టు గివ్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ టు ది రూరల్ ఉమెన్ పాపులేషన్ ఓన్లీ ఈ పథకంలో ముప్పై మూడు శాతం ఆ యొక్క స్థానాలను కానీ సభ్యత్వాన్ని కానీ గ్రామీణ మహిళలకు కేటాయించడం జరిగింది దీనిలో మిగిలిన వాళ్ళు మాత్రమే పురుషులుగా జాయిన్ చేసుకోవటం జరుగుతుంది వేజ్ డిస్ట్రిబ్యూషన్ త్రూ ఓన్లీ బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీసెస్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ దిస్ స్కీమ్ వేతనాలను మనం పంపిణీ చేసేటప్పుడు కూడా పని అయిపోయిన తర్వాత అది బ్యాంకుల ద్వారా కానీ పోస్టాఫీస్ అంటే తంతి తపాలా కార్యాలయాల ద్వారా మాత్రమే జరుగుతుంది ఈ యొక్క విషయంలో మనం చాలా నియమబద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆర్ నాట్ ప్రొవైడ్ వేజెస్ డైరెక్ట్లీ టు ది లేబరర్స్ హూ ఆర్ వర్క్డ్ ఇన్ దిస్ స్కీమ్ ఈ పథకంలో ఎవరైతే సభ్యులుగా ప్రారంభం చేసి వర్క్ను మనకు ముందుకు చేసి పెట్టారో వాళ్ళందరికీ ప్రత్యక్షంగా వేతనాలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు దాన్ని ఈ యొక్క స్వచ్ఛంద సేవకులు గమనించి ప్రజలకు నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత వారి మీదే ఉంది దిస్ ప్రోగ్రామ్ ఓన్లీ రిలేటింగ్ టు ది వర్క్స్ దట్ ఈజ్ వాటర్ కాన్జర్వేషన్ జలాలను నీటిని పొదుపు చేయడము డ్రాట్ ఫ్రూవింగ్ కరువుని మనము నియంత్రణ చేయడము ల్యాండ్ డెవలప్మెంట్ భూమిని అభివృద్ధి పరచడము ఫ్లడ్ కంట్రోల్ కరువులను క్రామాలను నివారించడం ఎంజిఎన్ఆర్ఈజిఎస్ ఆల్వేస్ టోక్ ఓవర్ ది వర్క్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది వాటర్ కాన్జర్వేషన్ డ్రాట్ ఫ్రూఫింగ్ ల్యాండ్ డెవలప్మెంట్ ఫ్లడ్ కంట్రోల్ గ్రామీణ ప్రాంతాల్లో వంద రోజుల పని దినాల్లో మనం ఎక్కువగా చేసేటువంటి పనులు ఎలాంటి స్వభావం కలిగి ఉంటాయి నీటిని పొదుపు చేసేటువంటి కార్యక్రమాలు కరువులను క్షామాలను నియంత్రించేటువంటి కార్యక్రమాలు భూమిని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు సారవంతమైన భూమి ఎన్నో సంవత్సరాలు పంటలకు వాడటం వల్ల దానిలో ఉన్నటువంటి సారం మొత్తం తగ్గిపోయి ఉంటుంది ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫర్టిలిటీ ఇన్ ల్యాండ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ రెడీ టు రెక్లమేటింగ్ ద ల్యాండ్ ఇన్ ఎ న్యూ వే భూమిని మళ్ళీ తిరగవేస్తూ ఉంటాము దానివల్ల ఫర్టిలిటీ ఇంకా ఇంకా వృద్ధి చెంది రాబోయే కాలంలో వేసేటువంటి పంటల యొక్క ఉత్పత్తి బ్యాగ్స్ రూపంలో మనకు వచ్చేటువంటి ప్యాడీ బ్యాగ్స్ కానీ అలాగే గ్రెయిన్స్ బ్యాగ్స్ కానీ నంబర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఆల్సో డ్రాట్ ప్రూఫింగ్ కరువులు ఎక్కడ వచ్చినాయి దీనివల్ల ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి ఎన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్ని వందల ఎకరాల్లో పంటలు నాశనానికి గురైనాయి పశువులు కూడా ఎన్ని చనిపోవడం జరిగింది అనేటువంటి లెక్కలన్నీ కూడా మనకున్నటువంటి పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది వేయడం జరుగుతుంది హియర్ దిస్ ప్రోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ప్రోగ్రామ్ హియర్ వీఆర్ గివింగ్ ఎనీ టైప్ ఆఫ్ గ్యారెంటీ టు ది రూరల్ యూత్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దేర్ సిన్సియారిటీ అండ్ పేమెంట్స్ ఇన్ ది ఫామ్ ఆఫ్ వేజెస్ ఫర్ ది అగ్రికల్చరల్ వర్క్స్ ఇక్కడున్న గ్రామీణ సభ్యులందరికీ కూడా ఈ పథకం ద్వారా ఎలాంటి నిష్పక్షపాత వైఖరి లేకుండా చెల్లించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎలాంటి అవినీతిమైనటువంటి కార్యక్రమాలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి చుట్టాలకు చేసేటువంటి కార్యక్రమాలకు కానీ అవకాశం లేదు ఇక్కడ సభ్యులందరికీ కూడా పూర్తి అధికారాలు ఇచ్చాము వీళ్ళు పంచాయతీల్లో పనిచేసేటువంటి సిబ్బంది వీళ్ళే ఈ పథకాన్ని రూపకల్పన చేస్తారు అమలు చేస్తారు అదేవిధంగా నియంత్రణ చేసేటువంటి అధికారం కూడా వాళ్ళకే అప్పజెప్పడం జరిగింది గాంధీ ఆల్వేస్ డీల్స్ అబౌట్ విలేజెస్ ఇంపార్టెన్స్ ఇన్ దేర్ రీసెర్చెసెస్ ఆయన గాంధీ తన యొక్క ఆటోబయోగ్రఫీ అంటే తన యొక్క సివియ జీయ చరిత్రలో కూడా గ్రామాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు గ్రామ స్వరాజ్ గురించి ఎక్కువగా మాట్లాడాడు అదేవిధంగా ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అనేటువంటి స్లోగన్ని ఆయన బాగా ప్రచారంలోకి తీసుకొచ్చాడు భారతదేశం అంటే గ్రామాలే గ్రామాలే అభివృద్ధికి బాట వేసేటువంటి ప్రాంతాలు గ్రామాలు లేకుండా మనం పట్టుకొమ్మల్లాంటి అభివృద్ధిని సాధించడం ఎలాంటి సాధ్యం కూడా అయ్యేటువంటి విషయం కాదని ఇలాంటి గ్రామాల ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశాలని తన యొక్క ప్రసంగాలలో కానీ తన స్వీయ చరిత్రలో కానీ అనేక సందర్భాల్లో ఆయన చాలా దృఢంగా చెప్పడం జరిగింది అందుకని ఆ యొక్క గ్రామాల యొక్క అభివృద్ధి లేకుండా ఇండియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ సాధ్యం కాదనేది ఆయన యొక్క పూర్తి విశ్వసనీయమైనటువంటి విశ్వాసం ఇలాంటి నమ్మకం కలిగినటువంటి కామెంట్ని మహాత్మాగాంధీ పరంగా మనందరం కూడా నిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల ఈ ఎంజిఎన్ఆర్ఈస్ స్కీమ్లో మనమందరం కూడా బాగోస్తులయ్యి గ్రామీణ ప్రాంతాలను మొట్టమొదటిసారిగా ప్రాధాన్యత వరుసలో పెట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తే వాటి వరుసలో భాగంగా పట్టణాలు వద్దన్న అభివృద్ధిలోకి వస్తాయి ఎందుకంటే పట్టణాల్లో ఎడ్యుకేటెడ్ యూత్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా నివాసం ఉంటూ ఉంటారు వాళ్ళల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కంటే రూరల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమే భారత ఆర్థిక అభివృద్ధికి ఒక శాపంగా ఉంది ఫస్ట్ ఈ శాపాన్ని మనం గనక విముక్తులను చేసుకున్నట్టయితే గ్రామాల నుంచి ఆ యొక్క అభివృద్ధిని పట్టణాలకు తీసుకురావటం చాలా వరకు సులభం అవుతుందని విద్యార్థులు ఇక్కడ గమనించాలి లాస్ట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ట్రైసెమ్ training of rural youth for self-employment uh, in this uh, scheme. This scheme was started in 1979 uh, with the objective of tackling a rural unemployment problem among the rural youth. It aimed at uh, training of 2 lakh rural youth. Uh, this scheme merged in uh, RGSY in the year 1999. Initially this scheme started in 1979, but afterwards uh, number of schemes are uh, merged in RGSY. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్ గారి యోజన అనేక రకాలైనటువంటి పథకాలను ఈ ఎస్జీఎస్వై వై స్కీంలో మనం కలుపుకోవటం జరిగింది ఇది గ్రామీణ యువతకు నైపుణ్యాలను పెంచడానికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన రూపకల్పన చేసినటువంటి పథకము లేదా కార్యక్రమం ఇది కూడా ఈ యొక్క నిరుద్యోగత నిర్మూలించేటువంటి పథకాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది ఈ విధంగా ఇంతకు ముందు తరగతిలో కానీ ప్రస్తుతం మన తరగతిలో కానీ అనేక రకాల అన్ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ని మెజర్స్ని గమనించాం మనం ఇన్ దట్ ప్రాసెస్ విఆర్ డిస్కస్డ్ అబౌట్ ఎన్ఆర్ఈపి ఆర్ఎల్ఈజిపి ఈఏఎస్ పిఎంఆర్వై జేఆర్వై ఎక్సెట్రా ప్రోగ్రామ్స్ విత్ ది స్పెషల్ అటెన్షన్ విఆర్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రజెంట్ డే క్లాస్ డిడియూజికేవై దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ Mahatma Gandhi National Rural Employment Program and also last small program that is a training program, TRISEM, the Scheme of Training Rural Youth for Self Employment. With this, I am completed the unemployment measures and employment provision schemes like DDU GKY, MGNREGS, lastly, TRISEM. Thank you.